अमरावती 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 ల్యాండ్మార్క్ బుక్ స్టోర్ లో 10 పుస్తకాలు, సిటీ వాక్ చెప్పుల కోట్లో 10 జతల చెప్పులు, మ్యూజిక్ వరల్డ్ లో 10 సీడీలు, ఫుడ్ వరల్డ్ లో కరెక్ట్ గా 10,000 రూపాయలకి సరుకులు. ఈ బిల్ ఏంటి? చివరికి ప్యూరో నేచురల్ కూరగాయల కోట్లో 10 గుమ్మడికాయలు. 10 10 10 10. అసలు నీకు 10 పిచ్చి ఏంటి? చెప్పినా మీకు అర్థం కాదులే, కానీ ఇంకా స్నానం చేయలేదేంటి? నాకు ఆకలి ఉంది, ముందు టిఫిన్ పెట్టు. స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్. వెళ్ళి స్నానం చేసిరండి. పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ రెడీగా ఉంటాయి. మూడు ఐటమ్స్ ఏనా? ఇంకో ఏడు పెడితేనే కదా నీలకు ప్రకారం 10 అయ్యేది. ఏం పెట్టమంటారు మిగతా 7? ముద్దులు 1 2 3 5. ఇంకా 3 ఉన్నాయి. తొందరగా రెడీ అయ్యండి. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసిస్తాను. ఎన్ని నిమిషాలే? 10 నిమిషాలు. నాన్న కత్తితో పేక్ కోసుకున్నాడు అమలు, ఆసుపత్రికి తీసుకెళ్ళాం, అయినా బతకలేదు. ఎలా ఉంది డాక్టర్? షీఈస్ ఆల్ రైట్, త్వరలోనే స్పృహలోకి వస్తుంది. కానీ 3 నెలల కడుపు పోయింది. రక్తమేంటి? వీడి మొహం మీద రక్తమేంటి? ఏరి నా పిల్లలు, ఏరి ఏం నా పిల్లలు? పిల్లలేంటమ్మా? ఏయ్, నాకు 10 మంది పిల్లలు. ఏ నా పిల్లలు? ఏ నా పిల్లలు? ఏరి ఎక్కడ నా పిల్లలు? ఎక్కడున్నారు పిల్లలు? ఏ నా పిల్లలు? ఏ పిల్లలు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నా మైండ్ చెడిపోయినట్టుంది బాబు. ఏయ్, నా పిల్లలు ఎక్కడ చెప్పు. నీకు పిల్లలు లేరు కదమ్మా. కొడతా మిమ్మల్ని. చెప్పు చెప్పు, నా పిల్లలు ఎక్కడ చెప్పు. దాక్కున్నారు. దాక్కున్నారా? అవును,
నీతో దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని దాక్కున్నారు. అయినా 10 మంది పిల్లలేంటి బాబు? పిచ్చి, 10 పిచ్చి. పిల్లలు, ఓ 10 మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు. ఆ పిల్లల్ని చూసైనా మామూలు మనిషి అవుతుందేమో. పిల్లల్ని చూస్తే అమ్మలు మామూలు మనిషి అవుతుంది అవుతుంది. కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి, నా పిల్లలు అవ్వాలి. మీ పిల్లలేంటి బాబు? నేను చెప్పినట్టు చేస్తే బతుకుతావు, చెయ్యకపోతే దారుణంగా చచ్చిపోతావు. మన పిల్లలు చాలా దూరం వెళ్లి దాక్కున్నారు కదా. దాక్కున్నారు మరి వాళ్ళని పట్టుకోవాలంటే 10 పెద్ద కొండలు, 10 లోతు వాగులు దాటాలి కదా. దాటాలి. దారిలో భూతాలు, క్రూరమృగాలు, ఇంకా రాక్షసులతో మనం ఫైట్ చేయాలి కదా. చేయాలి. అలాంటప్పుడు మనం ఒకరికొకరు తోడుండాలి కదా. ఉండాలి. అలా తోడుంటామని మరి ఒట్టేసుకోవాలి కదా. అవునవును, వేసుకోవాలి. నేను ఈ తాడుని మెడలో కడితే నేను నీకు తోడుంటానని ఒట్టేసినట్టు. అలాగే నువ్వు నా చేయి పట్టుకుని ఈ మంట చుట్టూ 7 సార్లు తిరిగితే నువ్వు కూడా నాకు తోడుంటావని ఒట్టేసినట్టు. ఓకే. ఇప్పుడు కన్సీవ్ అవడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇవిడ యూట్రస్ చాలా వీక్ గా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం మళ్ళీ ఇవిడ కడుపులో బిడ్డ పెరిగే అవకాశం లేదు. మీరు కావాలంటే వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఏమైనా మెంటల్ ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేం లేదు డాక్టర్. చిన్నపిల్ల మనస్తత్వం, నేను చెప్తాలేండి. అమలు, అమలు, నువ్వు కాసేపు బయటకు వెళ్తావా? నేను ఈ రాక్షసుతో ఫైటింగ్ చేసి చంపేసి వచ్చేస్తాను. ఓకే, తొందరగా వెళ్ళి కత్తి తెచ్చుకో. ఏమనుకో డాక్టర్, చిన్నపిల్ల. కానీ మామూలుకి పిల్లలంటే చాలా ఇష్టం డాక్టర్. సారీ అండి, చేసేదేం లేదు. ఆవిడున్న కండిషన్లో పిల్లల్ని కంటం కష్టం. ప్లీజ్ డాక్టర్, మీరు ఏదో ఒకటి చేయాలి. మీరిద్దరూ ఓకే అనుకుంటే ఒక ప్రొసీజర్ ట్రై చేయొచ్చు. ఏంటది? సరోగేట్ మదర్. తల్లిదండ్రులు మీరే అవుతారు, కానీ కనే గర్భం వేరే వాళ్ళది. మీ చుట్టాల్లో ఎవరైనా కానీ లేక డబ్బులు తీసుకుని పిల్లల్ని కనిచ్చేవాళ్ళు కానీ ఉంటే ఆ ప్రొసీజర్ చేసి పెట్టడానికి నాకే ప్రాబ్లం లేదు. మాకెవరూ తెలియదు డాక్టర్, మీరే ఎవరో ఒకరిని చూడండి. ముందు రిసెప్షన్ లో రిజిస్టర్ ఉంది, దానిలో సరోగేట్ మదర్స్ పేర్లు 1 లేదా 2 ఉన్నట్టు నాకు గుర్తు. వెళ్ళి కనుక్కోండి. కానీ అలా పిల్లల్ని కనిపెట్టే తల్లులు 10 మంది కావాలి డాక్టర్. 10 మందా? 10 మంది దేనికి? మామూలుకి 10 మంది పిల్లలు కావాలి డాక్టర్. 10 మంది పిల్లలా? అంటే మామూలుకి 10 అనే పిచ్చింది డాక్టర్, ఏదైనా 10 కావాలంటుంది. పిల్లలు కూడా 10 మంది కావాలి డాక్టర్. డాక్టర్ ప్లీజ్.
డాక్టర్ మీరే డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్ డాక్టర్ డాక్టర్